అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. గతంలో ఏదైనా మనం ఒక దారికి వెళ్ళాలంటే గూగుల్ ద్వారా అంతా మనం సెర్చ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఒక్కొక్కళ్ళు ఏమనుకునేవాళ్ళు, గూగుల్ తల్లి అందరినీ పడేస్తుంది, అంటే దారులు తెలియట్లేదు, ఒక దగ్గర వెళ్తుంటే ఒక దగ్గరికి వెళ్తున్నాం, లేకపోతే బ్రిడ్జ్లు కానివ్వండి, కొన్ని దారులు మిస్టేక్ అయినా కానీ చూపించట్లేదు అన్నట్టుండేది. కానీ మేడారానికి సంబంధించి ఎలాంటి పొరపాట్లు, ఎలాంటి తప్పిదాలు లేకుండా గూగుల్లోనే కాదు, ఒక యాప్ని కొత్తగా క్రియేట్ చేసి దూర ప్రాంతాలు కాదు, ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకి అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఒక యాప్ను అయితే తయారు చేయడం జరిగింది. ఆ యాప్ పేరే మై మేడారం యాప్. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసి అసలు దాని రూపకర్తలు మనతో ఉన్నారు, నిర్వాహకులు వీళ్ళు. అసలు దీన్ని ఎలా యూజ్ చేయాలి, అసలు దీని ఫీచర్స్ ఏంటి, ఎవరెవరు వాడవచ్చు, అంటే దీనికి చెప్తున్నారు నెట్ ఉన్నా నెట్ లేకపోయినా కానీ ఆఫ్లైన్లో నెట్లో కూడా చూసుకోవచ్చు. యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఉంటే ఇంటర్నెట్ లేకపోయినా కానీ వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా దగ్గరగా అందరూ ఇబ్బంది పడేది, అందరూ ఎక్కువగా ఉన్నప్పుడు సిగ్నల్ అది తక్కువగా ఉంటుంది, ఆ టైంలో ఇంటర్నెట్ రాకపోతే మ్యాప్ అనేది ఓపెన్ అవ్వదు. సో ఆ ప్రాబ్లమ్ని కూడా వీళ్ళు క్రాస్ చేసి నెట్ ఆఫ్ చేసినా, నెట్ సిగ్నల్స్ లేకపోయినా, మొబైల్ నెట్ లేకపోయినా కానీ ఆ యాప్ ద్వారా ఆన్ చేసుకొని, ఆ యాప్ ఆన్ చేసుకుంటే చాలా చక్కగా ప్రతి ఒక్కటి ఎక్కడెక్కడ ఏముంది, ఎక్కడ నుంచి ఎటు వెళ్ళొచ్చు అనేది చాలా చక్కగా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అసలు యాప్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది వారి మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు నవీన్ మాడిశెట్టి. నేను ఇక్కడ ఇండియన్ చేంబర్ ఆఫ్ కామర్స్ సదర్న్ రీజియన్ తెలంగాణ ఆల్సో డైరెక్టర్ నేను. అయితే ప్రభుత్వానికి రూరల్ డెవలప్మెంట్ కానీ లేదా టూరిజం ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్స్ ఇట్లాంటి విషయాలకి పాలసీ ఇంకా వేరే అడ్వైజరీ ప్రమోషన్స్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేరియస్ డిపార్ట్మెంట్స్ సీఎంఓ మాకు అప్రోచ్ అవుతారు. అయితే మేడారం అంతర్రాష్ట్రీయ స్థాయిలో జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇండస్ట్రీ నుంచి, కామర్స్ ఇంకా వేరే డిపార్ట్మెంట్స్లో మా సలహాల గురించి వాళ్ళు పిలిచారు. ఆ సమయంలో మేడారంలో క్రౌడ్ చాలా ఎక్కువగా వస్తుంది, ఇబ్బందులు ఉంటాయి, తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా అందివ్వాలి, తర్వాత వాళ్ళకి ఎట్లాంటి సౌకర్యాలు ఇవ్వాలి అని ఒక ట్రైబల్ డిపార్ట్మెంట్ నుంచి మాకు కమ్యూనికేషన్ వచ్చింది. సో దాంట్లో మేము దాంట్లో రెండు విభాగాలుగా సొల్యూషన్ ఇచ్చామన్నమాట మా ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్ ద్వారా. ఒకటి ఏంటంటే అందరు అధికారులకి కమ్యూనికేషన్ అండ్ ఇక్కడ టెలికామ్ టవర్స్ అన్నీ పనిచేయవన్నమాట లాస్ట్ ఈ ఫెస్టివల్ అప్పుడు. సో ఒక బేస్ సిస్టమ్ అంటే బిల్డ్ చేసి వాళ్ళు వితౌట్ సిగ్నల్ కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇన్సిడెంట్స్ అయినా జరిగినా కానీ, లేకపోతే ఏదైనా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ లేదా ఎంతమంది వచ్చారనేది ఎటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు, ఎమర్జెన్సీ ఉండొచ్చు లేదా కోఆర్డినేషన్ ఉండొచ్చు అడ్మినిస్ట్రేటివ్. సో అదొకటి సొల్యూషన్ ఇచ్చాం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గూగుల్లో ఏదైనా బుక్ చేసుకోవాలన్నా, ఏదైనా చూడాలన్నా ముఖ్యంగా మొబైల్ డేటా అనేది ఇంపార్టెంట్. అసలు అది లేకుండా ఈ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేయగలిగారు, అసలు ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? సో అదే నేను రెండు విభాగాలు చెప్తున్నాను. ఒకటి ఏమో హార్డ్వేర్ సిస్టమ్, అది కమ్యూనికేషన్ అన్నమాట. వితౌట్ ఇంటర్నెట్ ఇంకా వితౌట్ టెలికామ్ డేటా మీరు ఆ హార్డ్వేర్ వీళ్ళు కమ్యూనికేషన్ చేసుకోవచ్చు అనమాట. అదొకటి బిల్డ్ చేయడానికని వాళ్ళు పిలిచారు. కానీ ఈ ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ మీడారం కానీ దాన్ని వాయిదా వేశారు. కాకపోతే ప్రజలకి సౌకర్యం ఉండాలి అని అట్లాంటి థాట్ ఒక 10 డేస్ ముందు డిస్కషన్ అయ్యి చాలా అగ్రెసివ్ లెవెల్లో వాళ్ళు ఒక 20 మెంబర్స్ దీన్ని పనిచేసి యాప్ డెవలప్ చేశారు. అది కూడా వితౌట్ ఇంటర్నెట్ పనిచేస్తుంది. అది ఏంటంటే జీపీఎస్ కోఆర్డినేట్స్ ఇన్బిల్ట్ చేసి ఇక్కడ ఏమంటారు హెల్త్ ఫెసిలిటీస్, తర్వాత మనకి బేసిక్ కమ్యూనిటీస్ లైక్ వాటర్ మంచినీళ్ళు కానీ, లేకపోతే టాయిలెట్స్ కానివ్వండి, ఇంకా ఎమర్జెన్సీ హెల్త్ క్యాంప్, పార్కింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ, తర్వాత మిస్సింగ్ ఇన్సిడెంట్స్ అవన్నీ మీరు రిపోర్ట్ చేయొచ్చు. అది అడ్మినిస్ట్రేషన్కి వెళ్తుంది విత్ కాంటాక్ట్ డీటెయిల్స్. అంటే మీ యాప్లో అనేది ఏదైనా కంప్లైంట్ పెడితే వెంటనే పోలీసులకి అధికారులకి వెళ్తుంది, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ అధికారికి వెళ్తుంది. సో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే దీనికి ప్రజలకి ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళ ఫిలిగ్రిమ్స్కి ఇంకా అడ్మినిస్ట్రేషన్కి ఒక కనెక్షన్ బిల్డ్ చేయాలి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అందాలి, ఇంకా వాళ్ళకి ఏం సౌకర్యం ఇవ్వాలి అనే దానికి ఒకటి ఉద్దేశం. రెండోది ఏంటంటే వాళ్ళకి ఇక్కడ తిరగడానికి మ్యాప్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఆ యాప్ ద్వారా వితౌట్ నెట్ వాళ్ళు అక్కడ లొకేషన్ కొడితే ఆ నియరెస్ట్ టాయిలెట్ కానీ, నియరెస్ట్ వాటర్ కానీ, నియరెస్ట్ మెడికల్ క్యాంప్ కానీ చూపిస్తుంది అందులో యాప్. ఇప్పుడు ఈ యాప్లో ఏమేమి అంటే ఇక్కడ ఉన్నటువంటి మేడారానికి సంబంధించి అన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే ములుగు నుంచి చూపిస్తూ ఉంటుందా, ఓన్లీ ఇక్కడ మేడారం లోకల్ పాయింట్సే చూపిస్తుందా? ఈ టెక్నికల్ ప్రకారంగా ఎక్కడి నుంచి అయితే మీరు స్టార్ట్ అవుతారో అక్కడి నుంచి మేడారం దాకా మీకు ఎలా రావాలి, మీకు ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, తెలంగాణ గవర్నమెంట్ ఏమేమి ప్రొవైడ్ చేసింది, మీరు ఏమేమి సదుపాయం చేయగలుగుతారు చేసుకోగలుగుతారు, ఇప్పుడు హెల్త్ పరంగా నెక్స్ట్ ఘాట్స్ ఎక్కడ ఉన్నాయని,
సో ఎక్కడ ఇప్పుడు క్రితం సంవత్సరం అయితే ఏమీ అలాంటి అప్డేట్ లేదు, ఎవరికి కనుక్కొని వెళ్ళి అప్రోచ్ అయ్యేవారు అలా ఉండేది. గతంలో ఎలా అంటే మనం ఎక్కడన్నా ఒక దారికి వెళ్ళాలంటే అన్న ఇది ఎక్కడికి వెళ్ళాలి, అక్క ఇటు వెళ్ళాలి అనేది ఉండేది. బట్ అసలు మీకు థాట్ ఎలా వచ్చింది, ఎలా ఇంప్లిమెంట్ చేయగలిగారు? టెక్నాలజీ వచ్చేసరికి దీన్ని సదుపాయంగా ఎలా చేయాలని మేము మా టీం పూర్తిగా దీని మీద కూర్చున్నది. ఎంతమంది ఉన్నారు సార్ ఈ టీంలో? టీంలో దగ్గర 15-20 మంది మేము కూర్చుని వారం రోజులు చేసిన వితిన్ వన్ వీక్ లోనండి. సో గవర్నమెంట్కి మాకు సపోర్ట్ వచ్చింది. సో వాళ్ళు రిక్వెస్ట్ అడిగారు మాకు ఇమ్యూనిటీస్, ప్రజలకి 2 కోట్ల మంది వస్తారు ఈసారి, వాళ్ళకి ఎక్కడ ఏమున్నాయనో తెలియదు, మేము ఇంత ఫెసిలిటీ ఇస్తున్నాం, వాళ్ళని ప్రాపర్గా యూజ్ చేయాలి, వాళ్ళకి మెడికల్ క్యాంప్లో వాళ్ళకి మెడికల్ ఎమర్జెన్సీ అయితే ఎక్కడ అప్రోచ్ అవ్వాలి వాళ్ళకి తెలియదు కదా. సో ఈ యాప్ ద్వారా మాకు కావాలి, ఇక్కడ నెట్వర్క్ ఉండదు, మొబైల్ ఇంటర్నెట్ ఉండదు, కానీ దానివల్ల మరి ఏ విధంగా అయినా మనకి మీరు చేయగలుగుతారా సపోర్ట్ అంటే మేము సొల్యూషన్ ప్రొవైడ్ చేసాం. అంటే దీనికి అసలు ఎంత బడ్జెట్ అయింది ఈ యాప్కి? అలానే మీరు స్టార్ట్ చేసిన అంటే మీరు ఆచరణలో పెట్టేటప్పుడు ఎన్ని అటెంప్ట్లో ఇది సక్సెస్ చేయగలిగారు? మేము బడ్జెట్ విషయం ఇప్పుడు నేను చెప్పలేను, ఎందుకంటే మేము కంప్లీట్గా గవర్నమెంట్కి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో మేము ఇది ప్రజలకి పనికొచ్చేటట్లా, వాళ్ళకి సదుపాయం అందేటట్లా ఏమేమి క్యాంప్స్ ఉన్నాయో, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో, అందుబాటులో ఉన్నవన్నీ మేము రీసెర్చ్ చేసాము. ఒక 5 రోజుల క్రితం వచ్చి మేము అన్నీ చేసి మళ్ళీ ఒక ప్రోగ్రామ్ తయారు చేసాం. దానికి వితౌట్ ఫస్ట్ ఇంటర్నెట్ ఉండాలి యాప్ ఇన్స్టాల్ చేయడానికి, బోత్ ఆండ్రాయిడ్ iOS యాపిల్ రెండిట్లోనూ మీరు ఇన్స్టాల్ ఫ్రీగా చేసుకోవచ్చు. మీరు ఎక్కడైనా పోయినా లేకపోతే ఏదైనా ఘటనా స్థలంలో అయినా జరిగినా ఇమీడియట్గా దాని ఫోటో పెట్టి అప్లోడ్ చేసి ఎక్కడున్నారని చెప్పి మీరు రిపోర్ట్ చేస్తే అడ్మిన్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అందరికీ రిపోర్ట్. మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఏమన్నా మిస్యూజ్ చేసే ఛాన్స్ లేదు, ఎందుకంటే దీన్ని అడ్మిన్ ప్యానల్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే యూజ్ వాళ్ళు చూస్తారు దీన్ని, ఎవరెవరు ఏం అప్డేట్ ఇస్తున్నారు, ఎవరికి ఏం ఇన్సిడెంట్, ఎక్కడెక్కడ ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే ఎలా అప్రోచ్ అవ్వాలి, నెక్స్ట్ హెల్త్ క్యాంప్స్ ఎక్కడ అప్రోచ్ అవ్వాలి, ప్రజలకు అంతా ఈజీగా అప్రోచ్ అయ్యేటట్లు వాళ్ళు ఎక్కడున్నారో ఎక్కడి నుంచి దగ్గర ఇక్కడ డ్రింకింగ్ పాయింట్స్ అన్ని కవర్ చేసిన మేము, డ్రింకింగ్ వాటర్ పాట్స్, బోర్స్ అండ్ ట్యాప్స్, టాయిలెట్స్ ఎక్కడున్నాయి, పార్కింగ్ ఎక్కడున్నాయి, హెల్త్ సెంటర్స్, మెడికల్స్, బస్ స్టాండ్ ఎక్కడున్నాయి, ఇవన్నీ యాప్లోనే ఇన్స్టాల్ చేయగానే వాళ్ళకి ఎక్కడున్నా ఈ పాయింట్స్కి ఏ పాయింట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నారో ఆ పాయింట్కి వెళ్ళిపోవచ్చు దగ్గరలో ఉన్నది. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మీరు క్యూఆర్ స్క్వేర్ స్కాన్ చేస్తే యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఎక్కడో దూరంలో ఉన్నారనుకోండి, నేనే ఉన్నాను పర్ సపోజ్, కొంతమంది ఆకతాయిలు ఏం చేస్తున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు, అది ఫేక్ ఆర్ రియల్ అనేది ఎలా తెలుసుకోగలుగుతారు అధికారులు? వాళ్ళు మిస్యూజ్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ యాప్ స్కాన్ చేసాక మీకు దారి చూపిస్తుంది, ప్రొవిజన్స్ ఇస్తుంది, ప్రొవిజన్స్ ఇచ్చాక ఎక్కడ ఏమున్నాయని చూడటమే కానీ అక్కడ ఫెసిలిటీ యూజ్ చేసుకోవడమే కానీ అక్కడ వేరే మిస్యూజ్ చేసే ఛాన్స్ లేదు. ఇక్కడ ఏదైనా ఉన్నా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చాక ఆ క్యాంప్స్లో అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి చూస్తారు అది మిస్యూజ్ అయితే దాన్ని సెట్ చేయడము చేసుకోగలుగుతారు, అది నిజమైతే హెల్ప్ చేస్తారు, దాన్ని ఇలా యూజ్ చేయాలి వాళ్ళు వాలంటీర్స్ వాళ్ళు గైడ్ చేయాలి వాళ్ళని. మీ నుంచి మేడారం వచ్చే భక్తులకు కానీ ఈ యాప్ గురించి కానీ ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఈ యాప్ ద్వారా జనాలు ఇప్పుడు తెలియని వాళ్ళకి ఇప్పుడు జనాలు రోజు రోజుకి పెరుగుతున్నారు ఈ మేడారం యాప్ అనే మేడారం జాతర. సో ఎంతోమంది వస్తున్నారు కానీ వచ్చేస్తారు కానీ ఈ యాప్ ద్వారా వాళ్ళకి సదుపాయం దొరుకుతుంది అని ఉద్దేశంతో మేము ఇది చేసాము. ఇది ఫ్రీ యాప్, ఎవరైనా మేడారం యాప్ చేసి డౌన్లోడ్ చేయొచ్చు, ఏమున్నా కంప్లైంట్ పెట్టచ్చు, ఏమైనా ఇన్సిడెంట్ రిపోర్ట్ చేయొచ్చు. ప్లస్ ఈ యాప్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మాకు ఒకసారి చూపించగలుగుతారా? యాప్ ఆండ్రాయిడ్ మొబైల్స్ అయితే మీరు ప్లేస్టోర్కి వెళ్ళి మై మేడారం యాప్ అని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి, అంటే ప్రజలు. సో ప్రజలు డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకి కనిపించేది ఎమ్యూనిటీస్ ఏమున్నాయి, మళ్ళీ ఎమర్జెన్సీ కనెక్షన్స్ ఎట్లా మేము అప్రోచ్ అవ్వాలని కొంచెం బ్రైట్నెస్ పెడితే మన వాళ్ళకి కూడా చూసే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. సో మనం క్లియర్ కట్గా చూపిద్దాం ఇదండి. సో ఈ ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేస్తారో వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ నియరెస్ట్ ఇది అడ్మిన్ ప్యానల్ ఇది. సో అడ్మిన్లో ఏంటంటే మనం ఇక్కడ గ్రూప్స్ క్రియేట్ చేస్తాము, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క గ్రూప్ వస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఉన్న చూడండి, ఇక్కడ క్రియేట్ పోస్ట్, పోస్ట్ మనము అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు పోస్ట్ ఏదైనా పెడదాం అనుకుంటే ఇక్కడ పోస్ట్ చేస్తే అందరికీ కనపడుతుంది. నెక్స్ట్ ఇన్సిడెంట్ రిపోర్ట్, ఇక్కడ జనాలు ఎవరైతే ఇన్సిడెంట్ రిపోర్ట్స్ పెడతారో వాళ్ళకి ఇక్కడ ఆల్టుగెదర్ అన్ని రిపోర్ట్స్ ఇక్కడ వస్తాయి. ఇందులో ఇంగ్లీషు తెలుగు వర్షన్ కూడా ఉంది మా యాప్లో. సో మీరు తెలుగు వర్షన్ కూడా చూడొచ్చు. అంటే ఒకవేళ
తెలుగు కూడా ఉంటుందండి. ఓకే, చూస్తున్నారు కదా ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంగ్లీష్ ఆర్ తెలుగు మనకి లాంగ్వేజ్ సెట్ చేసుకోవచ్చు. అలానే ఎవరైతే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు కూడా ఇక్కడ పోస్ట్ చేయొచ్చు. అలానే ఎవరైనా మిస్ అయినా సరే వాళ్ళ కేసులు తీసుకోవచ్చు. లాగౌట్కి సంబంధించింది సౌకర్యాలు అంటే మనకి ఏదైతే ఉంటుందో మనకి కావాల్సిన వాటర్ కానీ ఆరోగ్యానికి సంబంధించి పార్కింగ్, మరుగుదొడ్లు, స్నాన వాటికలు, జంపన్న ఘాటు, అసలు ప్రతీదీ ఇక మేడారానికి సంబంధించిన అన్నీ కూడా ఉన్నాయి. అగ్నిమాపక యంత్రం తప్పిపోయిన వారి కోసం ప్రతీదీ ఇందులో మనం చూసుకోవచ్చు. ఫీచర్ వీటికి సంబంధించిన ఫీచర్లు అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఒకవేళ ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటే తెలుగు కూడా సెట్టింగ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి ఉందన్నమాట. ప్రభుత్వం ఏదైతే సదుపాయాలు ఏర్పాటు చేసిందో దానికి సంబంధించిన అన్నీ కూడా ఉంచడం జరిగింది ఇందులో మనం చూసుకోవచ్చు. యాప్లో ఇక్కడ ప్రతిదీ పిన్ టు పిన్ అంటే మనం మేడారం ట్రిప్ అనేది మొదలైన తర్వాత ఎండింగ్ వరకు మనకి కావాల్సిన సదుపాయాలు ఏమైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు ఇందులో అప్లోడ్ చేయడం జరిగింది. అసలు ఈ యాప్ అనేది గతంలో లేదు, బట్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడున్న వాళ్ళందరికీ అది ఒక లక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అందరూ సెల్లులకు అలవాటు పడిపోయారు. ఏదున్నా సరే సెల్లో యూట్యూబ్లో చూడడం లేకపోతే గూగుల్లో చూడడం దానికోసం అని చెప్పి ఇది మీరైతే మంచి థాట్ తీసుకొచ్చారు. ఇది సక్సెస్ఫుల్ అయినట్టే, బట్ ప్రజల్లోకి ఇంకా వెళ్ళలేదు. మన తరపున తొందరగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలానే ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళు ఒకటి తయారు చేశారనమాట. ఇప్పుడు మంత్రి వాళ్ళతో వీళ్ళతో లాంచ్ అయింది సీతక్క గారితో కానివ్వండి, కలెక్టర్ గారితో, పొంగులూరు శ్రీనివాస గారితో ఈరోజు ఉదయం లాంచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ వీళ్ళు క్లియర్ కట్గా దీంట్లో ఇదైతే చేయడం జరిగింది. ఈ బోర్డు ఎక్కడైనా ఉంటే దాని దగ్గరికి వెళ్ళి మనం ఈ క్యూఆర్ స్క్వేర్ని స్కాన్ చేయగలిగితే ప్లేస్టోర్ నుంచి మనకి యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డ్రింకింగ్ వాటర్ పాయింట్, బోర్ స్టాండ్స్, ట్యాప్స్, టాయిలెట్స్, పార్కింగ్, మెడికల్ క్యాంప్స్, హెల్ప్ సెంటరు, ఆర్టీసీ బస్ స్టాపు, అలానే ప్రతిదీ మేడారం జాతర మొదలైన తర్వాత నుంచి పూర్తయ్యే వరకు మొత్తం కూడా ఎవరికి ఎక్కడ ఏ అవసరాలు ఉన్నా సరే, ఎవరికి సంబంధించిందైనా ఈజీగా మొబైల్ డేటా ఆన్లో ఉన్నా ఆఫ్లో ఉన్నా సరే అందరికీ అందుబాటులో ఉండేలాగా ఈ యాప్ను అయితే రూపొందించడం జరిగింది. ఇది గతంలో లేదు, ఇది తొలిసారిగా జరగడం జరిగింది. లాస్ట్ అండ్ ఫైనల్గా మా ప్రేక్షకుల కోసం ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఈ మొబైల్ యూజ్ చేసి మా ఒక ఐటీ ప్రొఫౌండ్ నుంచి మేము చేస్తున్న ఈ యాప్ గుర్తించిన యూజ్ చేస్తే మీకు మీ ఫెసిలిటీ ఇంకా ఇంకా మేము ఏమేమి చేయగలుగుతాము ఈ యాప్కి, ఇంకా మేము ఫెసిలిటీస్ ఏమేమైతే తెలంగాణ ఇస్తుందో దాని అన్ని మేము అప్డేట్ చేస్తూ ఉంటాము. మీకు ఆ యాప్ని యూజ్ చేసుకుని సదుపాయాన్ని ఉపయోగించుకోండి, అది చెప్పగలుగుతాను అందుకే. మరి యాప్ని ఎలా యూజ్ చేసుకోమని చెప్తున్నారు? ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఎలా యూజ్ చేస్తారో మై మేడారం యాప్, ఇక్కడ మేడారం జాతర వచ్చేవాళ్ళు ఇప్పుడనే కాదు, జాతర గురించి అనే కాదు, సర్వం ఎప్పుడు వచ్చే వాళ్ళందరికీ అన్ని వసతులు తెలుసుకోవాలి అంటే గుడి ఎక్కడ ఉంది, దర్శనం ఎక్కడికి వెళ్ళాలి, బేసిక్ అమ్యూనిటీస్, టాయిలెట్, మెడికల్ క్యాంప్, ఇన్ఫర్మేషన్ సెంటర్, ఎమర్జెన్సీ ఇవన్నీ ఎక్కడున్నాయో తెలుసుకోవాలి, ఘాట్ ఫెసిలిటీస్. యాప్ ఒకటి వన్ స్టాప్ షాప్. సో మీకు బస్ స్టాప్ నుంచి దిగగానే లేదా మీరు మేడారంలో రాగానే ఫస్ట్ ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, దీన్ని వినియోగం స్టార్ట్ చేయండి. మీకు అన్ని ఏ ఇబ్బంది ఉండదు, మీకు అన్ని వస్తువులు ఉండవు. ఇవాళ యూట్యూబ్ ఎలా, గూగుల్ ఎలా ఉందో ఇది కూడా అలాగే. సో మేడారం మీకు ప్రభుత్వం ఎందుకు ఇస్తుందంటే మీకు అనుకూలంగా మీకు అన్ని ఇన్ఫర్మేషన్ రావాలని. సో మీరు దీన్ని ఇమీడియట్గా ఇన్స్టాల్ చేయండి. మేడారం రాకపోయినా సరే ఇంట్లోనే కూర్చొని దీన్ని ఇన్స్టాల్ చేయండి, దీని గురించి తెలుసుకోండి. మేడారంని ఒక అంతర్రాష్ట్రీయ జాతరలాగా చేయాలనే ఉద్దేశంతో యాప్ బిల్డ్ చేశారు. విన్నారు కదా మొత్తానికి మేడారం మహాజాతర గురించి ఏదైతే యాప్ ఉందో అది జాతర తర్వాత కూడా యాప్ అనేది ఎప్పటికీ ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే మేడారం ట్రిప్ అనేది వేసుకోవాలనుకున్నా లేకపోతే అందరూ కలిసి రావాలి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో, తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ ఎవరైనా రావాలనుకుంటే ఆ యాప్ ద్వారా ఎక్కడైతే మనం ఉంటామో అక్కడ నుంచి లొకేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటే మొబైల్ డేటా ఆన్లో ఉన్నా ఆఫ్లో ఉన్నా సరే ఈజీగా ప్రతి ఒక్కటి కూడా అందరికీ అర్థమయ్యేలాగా వీళ్ళైతే అన్ని పొందుపరచడం జరిగింది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. దేశాభివృద్ధిలో ప్రగతి పథంపై పరుగులు పెట్టిస్తూ విశ్వంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అనుక్షణం పరితపిస్తూ 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. రండి, తరలి రండి లక్షలాదిగా. వికసిత్ భారత్ సంకల్ప సాకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్లీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.